నమస్తే అండి. నమస్తే అండి. చూడండి, టీచర్స్, ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నరకమే చూశారని చెప్పచ్చు. ఒక రకంగా నాకు తెలిసి ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వందల వేల మంది ఉపాధ్యాయులు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారండి. ఇంకొక 5-6 ఏళ్ళు సర్వీస్ ఉండగా పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు ఉన్నా కూడా ఇలా గనక మనం ఇంకా కంటిన్యూ అయిపోతే మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. ఈ టెన్షన్స్ ఇవన్నీ భరించలేక ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం, ఆ జీతానికి ఒక నమస్కారం, ఈ గవర్నమెంట్కి ఒక నమస్కారం, ఈ దరిద్రపు జగన్మోహన్ రెడ్డి పాలనకు నమస్కారం అని చెప్పి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసి కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, అది వాలంటీర్ రిటైర్మెంట్ ఫండ్ కూడా ఇవ్వడం తెలుసు, అయినా సరే ఆడు ఇచ్చినప్పుడే ఇస్తాడు, సత్యంపడే వస్తాడు యదవా, వీడికి నమస్కారం రా బాబు అని చెప్పి ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. అసలు దానికి కారణం ఏంటంటారు, ఇప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న ఒక విధాన నిర్ణయం ఒకటి ప్రకటించారు అంటున్నారు నిన్న, ఏంటిది ఇట్ల గురించి ఏం చెప్తారు? అసలుకి మొదటగా తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పేసి మొదటి నుంచి మనకు ఒక సామెత ఉందండి, పెద్దలు కూడా దాన్ని ఆచరించారు. చంద్రబాబు నాయుడు గారు టీచర్లకి చాలా ఉన్నతంగా గొప్పగా గౌరవం ఇచ్చి వాళ్ళకి తగిన విధంగా సమాజంలో గుర్తింపు కలిగే విధంగా ఎన్నో రకాలుగా వాళ్ళ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. మీరు చూస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 50-60 వేల పోస్టులతో మొన్న ఇచ్చినటువంటి 16,000 వాటాన్ని డిఎస్సితో కలిపి చంద్రబాబు నాయుడు గారే అత్యధికంగా డిఎస్సి పోస్టులు రిక్రూట్ చేసి ఎంతోమంది టీచర్లని రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులకు పరిచయం జరిగింది. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. టీచర్లు అంటే సొసైటీలో ఒక గుర్తింపు ఉండేది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేశారో పూర్తిగా టీచర్లను కూడా, ఈ యొక్క విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే వైన్స్ దగ్గర కోవిడ్ టైంలో టీచర్లు నుంచో పెట్టాడండి. అసలు టీచర్లు అంటే ఎంత గొప్పగా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ని వైన్స్ దగ్గర నిలబెట్టినటువంటి దుర్భాగ్యం ఎవరికైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకోవాలి. దాంతోపాటుగా ఎన్నో టార్గెట్లు ఇచ్చేసి దిశ యాప్లని వీటన్నిటి బాధ్యత అడిషనల్ యాప్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా టీచర్లకు అప్పచెప్పేవాడండి. అమ్మఒడికి సంబంధించి స్కూల్లో ఆయన చేసే పనులు కూడా టీచర్లు చేసిన దుస్థితి. ఒక్కళ్ళు కూడా కొన్ని స్కూల్స్ అయితే సరైన టీచర్లు కూడా లేరు. ఒకే టీచరు 4-5 సబ్జెక్టులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది 5 సంవత్సరాల్లో. దట్టు దానితోడు రాజకీయ ప్రలోభాలకు కూడా గురి పెట్టేవాళ్ళు టీచర్లను కూడా. మీరు అజ్జేయాలి ఇజ్జేయాలి, ఈ రాజకీయ వ్యవస్థ కూడా గవర్నమెంట్ స్కూల్లో పెత్తనం సాగించే పరిస్థితి వచ్చిందంటే ఎంతగా దిగజాడు రాజకీయం చేశాడో జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక్క ఉదాహరణ. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఇదే చెప్పడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కోటం ప్రభుత్వం వచ్చిన తొలి రోజే చెప్పడం జరిగింది. టీచర్లు అంటే వచ్చి పిల్లలకు పాఠం చెప్పడం మీదే దృష్టి పెట్టాలి. వాళ్ళకు అదనపు బాధ్యతలు ఏ ఉన్నా సరే అవన్నీ ఇమీడియట్గా తొలగించి వేయండి. ఎటువంటి యాప్కి సంబంధించిన కావచ్చు, పిల్లల అటెండెన్స్కి సంబంధించి ఏదైతే ఎడిషనల్స్ వర్క్ ఇచ్చారు కదా, వాటన్నిటికి సపరేట్ కమిటీ పెట్టి వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. కానీ టీచర్లకు అదనపు భారం ఉండడానికి వీలు లేదు. వాళ్ళు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కాకూడదు. పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలంటే టీచర్ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి టీచర్లు వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేర్చుకునే విధంగా చేద్దామని చెప్పేసి నారా లోకేష్ గారు ఇమీడియట్గా ఈ ఆర్డర్ శాంక్షన్ చేయడం కమిషనర్ కూడా పాస్ చేశారు. నిన్నటికి నిన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఒక విధానం ఉండేది పాత దాంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బాత్రూమ్స్ ఫోటో తీసి పెట్టాలి టీచర్లు. ఎంత సిగ్గండి, ఎంత సిగ్గు చేయటండి. టీచర్లు చక్కగా 9 గంటలకు వచ్చేసి హాజరు వేసేసి పిల్లలకి పీరియడ్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి పోయి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి బాత్రూమ్లో ఫోటో తీసి అదేవిధంగా క్లాస్ రూమ్స్ మొత్తం క్లీనింగ్ ఫోటోలు తీసి పైకి పెట్టుకోవాలి వాట్సాప్ గ్రూపుల్లో చెప్పుకోవడం కోసం. అసలుకి ఎటువైపు పోతా ఉన్నారండి. ఈ విషయంలో ఒక చిన్న విషయం చెప్తాను. అమ్మఒడి అని చెప్పి 15,000 ఇచ్చాడు, 13,000 రెండు $15,000 ఒక 1,000 రూపాయలు అంటే బాత్రూమ్లు కడిగే వాడికి ఇవ్వాలంట, 2,000 చేశారు. సో ఈ పిల్లలు స్కూల్లో క్లాసులో 50 మంది ఉంటే 50,000 తీసేసి బాత్రూంలు కడగటకంట. అలాగే మొత్తం స్కూల్ మొత్తం మీద 600 మంది ఉంటే 600 మంది ఇంటి 1,000 రూపాయలు అంటే 600,000 అంటే ఒక అమ్మఒడి ఇవ్వటానికి సంవత్సరానికి 600 మంది పిల్లలు ఉన్న స్కూల్లో 600,000 రూపాయలు బాత్రూంలు కడగటానికి వ్యక్తికి ఇవ్వటానికి తీసేస్తారంట. బాత్రూంలు కడిగే వాళ్ళకి 600,000 ఇస్తాడండి జగన్మోహన్ రెడ్డి. అసలుకి అది పేరుకండి, జీవోలకి పేరుకి చెప్పడానికి. మీరే చెప్పండి బాత్రూమ్ అడిగేవాడికి ఎంత ఇస్తారు జీతం ఎవరైనా గవర్నమెంట్ లో, ఎవరైనా అవుట్ సోర్సింగ్ ఉంటారు వాళ్ళందరూ కూడా, వాళ్ళకి 15,000 నుంచి 20,000 రూపాయలు బాత్రూమ్ కడిగే వాళ్ళకి 15,000 లెక్కలు చెప్పుకోవాలంటే వాళ్ళకి అది కూడా ఉదయం వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోవడం, సాయంత్రం వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోవడం, వాళ్ళకి అది కూడా 15,000 ఇస్తే గగనం 10,000 లోపు. అటువంటిది 600,000 రూపాయలు ఒక స్కూల్ కి చెబుతున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి జీవోలు పరిమితం చేసుకున్న దానికి ఇచ్చిన మాట తప్పాడు. 15,000 అన్ని పక్కన పెట్టడానికి చేతగా ఉండే ఎప్పుడు అర్థమైంది. దాన్ని 2,000 కుదిచేసి ఆ 2,000 ఎవరు నొక్కేశారు దాంట్లో ఎవరు కూడా చెప్తాను.
ఆ డబ్బు 6 లక్షల రూపాయలు ఈ ఈవేళ గవర్నమెంటే నొక్కేసింది, జగన్మోహన్ రెడ్డి నొక్కేసింది, ఈ పని వాళ్ళకు కూడా ఇవ్వలేదు. సో వీళ్ళు పొద్దున్నే స్కూల్ టీచర్ వెళ్ళి బాత్రూమ్ ఫోటో తీసే టైంకి బాత్రూమ్ కనుక కడగటానికి అతను కనుక రాకపోతే కడిగే అతను, ఎందుకంటే అతను జీతం సరిగ్గా ఇవ్వట్లా, అతను వచ్చి కడిగేవాడు కాదంట. కడకపోతే మా సిస్టర్ టీచర్ అండి, స్కూల్ టీచర్, ఆవిడ చెప్పింది ఒకరోజు అంటే బాత్రూంలో ఈవిడికి కడిగేదంట, మొత్తం బకెట్లో నీళ్లు పోసుకుని చీపురు కట్ట పట్టుకుని బాత్రూమ్ అంతా కడిగి అప్పుడు ఫోటో తీసేదంట. మా సిస్టర్ కూడా వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసి ఉద్యోగం వదిలేసిందండి. దొడ్లు కడగలేక, అంటే టీచర్ దొడ్లు కడగాల్సిన పరిస్థితి అది, చెప్పండి. అసలుకి ఈ కడుపు మంటలు ఇవన్నీ తట్టుకోలేకదండి, మానసిక ఒత్తిడి గురవలేక వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టారు. వీటన్నిటికి మించి మనం చెప్పుకోదగ్గ ముఖ్య విషయం, రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని ధర్నా ఏదన్నా ఉందయా అంటే 2021లో విజయవాడలో లాంగ్ మార్చ్ చేశారండి. మొత్తం టీచర్లు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు చేశారు, దాంట్లో మెజారిటీ 80% మంది ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో టీచర్లే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. ఎన్ని గెటప్స్ వచ్చారండి వాళ్ళందరూ ఆ రోజు, పెళ్లి కొడుకు గెటప్లు, అడుక్కునే వాళ్ళ గెటప్లు, ఎన్నో రకరకాల ఈ పోలీసులు ఆంక్షలు పెట్టినా కూడా వాటన్నిటిని ఛేదించుకొని విజయవాడలో బీసెంట్ రోడ్లో సుమారుగా 500,000 మందితో రాష్ట్ర చరిత్రలో ఎన్నోళ్ళు లేవు. కేవలం వాళ్ళ కోసం కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్స్లు ఆపేశారు, టీఏలు డిఏలు సిపిఎస్లు ఇవన్నీ రద్దు చేసింది, పోగా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా వేయలేదు. అసలు టీచర్లు అంటే ఒక విలువ ఉంది, ఒక పక్క కిరాణా వాడు నెల జీతం అంటే కూడా వీళ్ళని చిన్న చూపు చూసే పరిస్థితి ఒక టీచర్లు అంటే. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా పని చేయించుకున్న వాళ్ళ చేత, సెలవు దినాల్లో కూడా వాళ్ళకి సంబంధించి రాజకీయ కార్యకలాపాలు చేయించుకోవడం కూడా ఇండైరెక్ట్ గా వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి పథకం గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంట, ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ప్రచారం చేయాలంట, కొన్ని సందర్భాల్లో వాలంటీర్లతో పాటు టీచర్లు కూడా తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. 100% చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒక్క స్కూల్ కూడా, ఎన్నో స్కూల్స్ లో ఒక్క టీచర్ కూడా సరిగ్గా పరిగ్గా ఉత్సాహంగా పనిచేసినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఎంతమంది రిక్రూట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి టీచర్ని? అంతగా అణచివేస్తే ఎప్పుడైతే కోట ప్రభుత్వం వచ్చిందో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు గౌరవం ఇచ్చారు, సమాజంలో మాకు గుర్తింపు ఉంది అప్పట్లో, దీన్ని జగన్మోహన్ రెడ్డి తొంగలు దక్కారని వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెటింగ్ చూపించారు కదా, వాళ్ళందరూ ఓటుతో బుద్ధి చెప్పారు కదా. కోవిడ్ టైంలో స్కూల్స్ కి సెలవు ఇచ్చారు కాబట్టి మీరు అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి టీచర్లు అందరూ వెళ్ళి లిక్కర్ షాపులు ఓపెన్ చేశాం కోవిడ్ టైంలో, లిక్కర్ షాపుల దగ్గర కాపలా ఉండమని చెప్పి టీచర్స్ అందరినీ లిక్కర్ షాపుల దగ్గర కూర్చో, ప్రజలంతా చూశారు కదండి. ఒక్క హాస్పిటల్ దగ్గర డ్యూటీ చేశారు, సరే అసలుకి ఫ్రీగా డ్యూటీ తీసుకుని వాళ్ళ మీద అక్కసుతో ఎంఆర్ఓలేమో థియేటర్స్ దగ్గర పెట్టాడు, రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందిని వీళ్ళందరినీ కూడా, అందరిని టికెట్ల కోసం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మళ్ళీ. దాంతో పాటు టీచర్ని ఒక రెవెన్యూ షాప్, ఏదైతే వైన్ షాప్ కాదండి, ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి అన్నింటిలో వీళ్ళని వాడుకున్నారు, వీళ్ళని విధుల్లో కూడా వాడుకున్నారు ఇండైరెక్ట్ గా. ఒక ఆర్మీ లాగా అప్పుడే టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కూడా, కొంతమంది అమ్ముడుబేరు నాయకులు కూడా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం పూర్తిగా ఈ యొక్క టీచర్స్ యొక్క ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర పెట్టారు, పూర్తి అక్కసుగా కూడా వివరించారు. వాళ్ళందరూ కూడా తలదించుకునే పరిస్థితి. నేడు ఎప్పుడైతే కూటమికి వీళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నారో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వం కదా మాకు కావాల్సిందని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కావచ్చు, అదేవిధంగా పాఠశాల విద్యా బోర్డు కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి జగన్ అన్న ఏదైతే విద్యా కనుక అని చెప్పేసి ఇప్పుడేదో సొంత డప్పుకోలు కొట్టుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కూడా రాజకీయం చేయలేదు కదండి. ఎవరికైతే స్కూల్ కి ఇచ్చే కిట్లలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో ఉన్నా ఏదైతే సరే డబ్బులు వృధా కాకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదని చాలా హుందాతనమైన రాజకీయాలతో అవన్నీ పంపిణీ చేసిన ఎక్కడ రాజకీయం కూడా చేయలేదే. ఆఖరికి చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలో కూడా కలిసి చేశారు జగన్మోహన్ రెడ్డి, చిన్నపిల్లలకి చిక్కేస్తారు పల్లెలు చిక్కి, దాంట్లో జగనన్న ఫోటో వేయించుకోవడం, జగన్న గోరు ముద్దని. ఈరోజు అటువంటి స్కూల్స్ లోనే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం తీసుకురాలేదా, గతంలో చిన్న చిన్న కోడిగుడ్లు ఇచ్చి వాళ్ళ కాంట్రాక్టర్లు స్కాములు చేయలేదా, నేను ఈ స్కాములకి ఎక్కడగా తావు లేకుండా మొత్తంగా స్కూల్ వ్యవస్థనే పూర్తిగా ప్రక్షాళన చేసేసి టీచర్లకు కావచ్చు, స్కూల్స్ విద్యార్థులకు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నూతనంగా ప్రక్షాళన చేసేసి అభివృద్ధి విధంగా ఏదైతే నా ఈ విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి భవిష్యత్తులో వీళ్ళని మంచిగా తీర్చిదిద్దాలంటే ఇప్పటికేం చేయాలి, వాళ్ళకి ఎటువంటి టెక్నాలజీ స్కిల్స్ మొత్తం పరిచయం చేయాలి, టీచర్స్ని ఎలా అప్గ్రేడ్ చేయాలి, ఎందుకంటే రానున్న టెక్నాలజీ రోజుల్లో కొంతమంది టీచర్స్ కూడా పాత సిలబస్కి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ కొత్త టెక్నాలజీ క్లాసెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేపిస్తున్నారు. జర్మనీ నుంచి కొత్త సాంకేతిక బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు మన ఆంధ్ర టీచర్స్ పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, దానికి అనుగుణంగా ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. సో వీళ్ళందరూ టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించేసి తదనుగుణంగా పిల్లలకి నేటి పోటీ పరీక్షల్లో, నేటి పోటీ ప్రపంచంలో ఎలా ఉన్న స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్కిల్స్ అన్ని కూడా ఇప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో
నేపథ్యంగా బృహత్తరమైన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇది ఒక్కటి చాలు అంటారా టీచర్ల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా శ్రద్ధ తీసుకున్నారని చెప్పడానికి? దీనితో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో దుశ్చర్యలు చేశారండి టీచర్లను. కొన్ని సందర్భాల్లో చూస్తే ఆయన ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఏదన్నా మీటింగ్ పెట్టంటే చాలు స్కూల్స్కి అన్నిటికీ సెలవు, స్కూల్స్ బస్సులు అన్నిటికీ ఇంకా ఆయన మీటింగ్స్కే తీసుకోవాలి. సిద్ధం సభలకు ఒకటైనా గవర్నమెంట్ బస్సులు వాడారా? అన్ని ప్రైవేట్ బస్సులే. డైరెక్ట్ ఆర్టీఓలు ఫోన్ చేసేసి స్కూల్ యాజమాన్యానికి కాలేజ్ యాజమాన్యానికి ఫోన్ చేసి మీ స్కూల్కి సెలవు ఇవ్వాలి, మీ బస్సులు మాకు పంపించాలి, లేకపోతే సీఎం గారు మీటింగ్ పిల్లల్ని తీసుకెళ్లారు స్కూల్స్ లో, యూనివర్సిటీస్ లో జగన్ అన్న సాంగ్ పెట్టి డాన్స్ లేదా? అసలు స్కూల్స్ కి రాజకీయాన్ని పరిచయం చేసి రాజకీయ రంగు రుద్ది ఎవరైతే రాష్ట్రంలో పనికి మాలిన ముఖ్యమంత్రి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాదా? స్కూల్స్ నెతమంచాట పాటలు ఇప్పించుకోండి, సెల్ఫ్ డబ్బా. ఒక స్థానిక ఎమ్మెల్యే పోతే, అప్పట్లో ఎమ్మెల్యేలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు సాంగ్ పెట్టి ఆయన ఆయన పార్టీ రంగులు వేసుకుని, పార్టీ వస్త్రాలతో కూడిన డ్రెస్సులు వేసుకుని స్కూల్స్ కి పార్టీ రంగులు వేసేసి, అసలుకి పార్టీ ఆఫీసా స్కూల్ అనే డౌట్ ఉండేది. టీచర్లు అడగడానికి కూడా లేదు, టీచర్లకు ట్రాన్స్ఫర్ కూడా ఆపించారు. ట్రాన్స్ఫర్ లోనే డబ్బులు కట్టాలంట మినిస్టర్కి, అప్పట్లో బొత్స సత్యనారాయణ గారికి. వాళ్ళకి ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే ఆయనకి ఎంత అని పెట్టాలి. మొన్నటి మొన్న నారా లోకేష్ గారు ఆశ్చర్యపోయారు, సార్ ఎంత కొంత మీకు కూడా ఇస్తాము, మీరు కూడా చూడండి అన్నట్టుగా వచ్చాయంట వాదనలు. నారా లోకేష్ గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు, ఒక్కరు కూడా లంచం అనే మాట మాట్లాడడానికి లేదు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వదు, రాజకీయాలకు సంబంధించి ఎక్కడ రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా అవడు. ఎవరన్నా ఏదైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ వాళ్ళ సీనియర్ ఏదైతే చట్ట ప్రకారంగా జరగలో దానికి అనుగుణంగా దానికి లోబడి మాత్రమే ఇవి ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా రాజకీయంగా కూడా స్కూల్స్ వాడేసుకున్నారండి, టీచర్ని పిల్లలు కూడా వాడుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకో దరిద్రం అండి, అసలు ఆ జగన్మోహన్ రెడ్డిని చూస్తే అసహ్యం వేసే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈడు ఎప్పుడన్నా బయటికి వెళ్తే బయట నుంచి ఎవరికి కనపడకుండా ఉండటానికి, చెట్ల చాటు నుంచి కూడా ఎవరు చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో 485,000 చెట్లను నరికించేశాడంటండి కేంద్ర పర్యావరణ శాఖ. వాటి లెక్కలు తీసి వాటన్నిటి మీద ఇప్పుడు చర్యలు తీసుకోబోతుంది. నిన్న ఏం జరిగిందంటే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదండి, పార్లమెంట్ సమావేశంలో భాగంగా మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేసుని చిన్ని గారు ఒక ప్రశ్న అడగడం జరిగింది. రాష్ట్రంలో మా రాష్ట్రంలో అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, ఈ చెట్లకు సంబంధించిన కాబట్టి స్థితిగతులు ఏంటని క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి పర్యావరణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సమాధానం చూస్తా, మీ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో 490,000 పైచిలుకు చెట్లు కొట్టేశారంటండి. 490,000 పైచిలుకు చెట్లు. అసలు భీమవరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే 200-300 సంవత్సరం నాటి చెట్లు ఉన్నాయి. అది ప్రజా అసలు ప్రకృతి ఆస్తి రావి చెట్టు, అది కొన్ని 100 సంవత్సరాల నాటి, ఎంతో పర్యాటక ప్రాంతం కూడా అభివృద్ధి చెందినటువంటి ఉన్నాయి. ఈయన వచ్చే అరగంట దానికోసం అసలు చెట్లు కొట్టేనతోనే ఆయన పతనం అక్కడే మొదలైంది అనుకోవాలి. అసలు చెట్లు ఏంటండి ఈరోజు, చెట్లు ఎంత ఆక్సిజన్ ఇస్తా, ఎంత మేలు జరుగుతూ ఉంది? అసలు ఒకటండి నా డౌట్, అసలు ఆయన రావడానికి చెట్లు నరికేయడానికి ఏంటి సంబంధం? అసలు చెట్లను ఎందుకు నరికేశాడు అంటే పచ్చగా ఉంటే చూడలేడు జగన్మోహన్ రెడ్డి అని ఒక ట్రోల్ వస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో. సో అది కూడా కాదు, అసలు ఆయన ఎందుకు చెట్లు నరికిస్తున్నాడు? అది దానికి స్పష్టమైన సమాధానం లేదండి. ఒకటే చెప్పుకోవాలి, తొగ్లక్. ఓకే, తొగ్లక్ ఏ పనులు చేస్తారు ఎవరికి తెలియదు, ఏ నిమిషం ఏం చేస్తారు తెలియదు. ఒకటే చెప్పు, మంచి అయితే చెడు, మంచికి అయితే ఆస్కారం లేదు, అది బలంగా చెప్పుకోవాలి. అసలు చెట్లు కొట్టడం ఆయన వచ్చే మీటింగ్కి ఏం సంబంధం అండి? పరదాలు కట్టుకోవడానికి ఏం సంబంధం? అసలు 100 ఏళ్ళ నాటి చెట్లు గుర్చేసి ఈరోజు ఒక్క చెట్టు లేక, ఈరోజు కేరళలో చూస్తే వాయనాడ్ అనే ప్రాంతం వరదల్లో కొట్టుకుపోతా ఉంది. చెట్లు ఉంటే ఎన్నో రకాల మేలు, అది చెప్పు చెట్లు గురించి చెప్పుకోవాలంటే ఇంకా తరతరాల ఆస్తి. వరదల్లో సంబంధించి కావచ్చు, ఎండాకాలం సంబంధించి కావచ్చు, మనకు ఆక్సిజన్ సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి మన భావితరాలు, ప్రకృతి మూలికలు, ఆయుర ఆరోగ్యాలు, అనేక రకాల వాటికి సంపద చెట్లు. మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఈయన చెట్లు కొట్టించారంటే ఎంత దుర్మార్గుడు, చిన్న ఉదాహరణ అంటారా? మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం విలన్ హీరోని కానీ ఎవరన్నా రాజకీయ నాయకుడు ఏదో సభాస్థల మీద మాట్లాడుతుంటే అతన్ని కిరాయి మనుషులు పెట్టేసి తుపాకీతో కాల్పించి చంపిస్తూ ఉంటారు. అతను ఎక్కడో 2 కిలోమీటర్ దూరంలో ఉన్న చెట్ల మీద నుంచొని ఆ తుపాకీని గురిపెట్టి కాల్చి చంపేస్తూ ఉంటారు. సో ఈ సినిమాలు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెట్ల మీద నుంచి తన మీద కాల్పులు జరుపుతారని చెప్పే భయం ఏమన్నా ఉందంటారా? అసలు అప్పటికే ప్రైవేట్ ఆర్మీని అంతమందిని పెట్టుకున్నాడు ఇక ఆయనకి, అసలుకి అనుక్షణంగా అసలుకి ఏ కూడా వాళ్ళనియకుండా సుమారు 1,000 మంది అప్పట్లో పోలీసులు అనుక్షణం ఆయన వెళ్ళే ముందే మొత్తం పోలీసు వ్యవస్థ, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ఇంతమంది చేసినా కూడా ఇంకా ఆయనకి భయం ఎప్పుడు పోదు. ఇంకా భయం అనేది ఆ స్థాయిలో ఉంది కాబట్టి చెట్లను కూడా కొట్టించాడు. చెట్ల నుంచి దాక్కుని ఎవరైనా చంపుతారేమో, అటాక్ చేస్తారు, బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఉంది. ఆయన వచ్చేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉన్నాయి కదా, వచ్చేటప్పుడు హెలికాప్టర్లు కదా, హెలికాప్టర్లు దిగి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వచ్చి ఆయన ఎక్కడ ల్యాండ్ అవుతాడు, సభాస్థలం ఎక్కడైతే ఉందో పరదలు అన్ని కట్టేసుకుని ఆ సభాస్థలం దగ్గరే, ఇంకా మెట్లు దగ్గర బస్సు ఆపుతారు.
మెట్లు దిగి లోపలికి వెళ్ళినా సభాస్థలం మొత్తం క్లోజ్, ఒక్కరు కూడా ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆయన దగ్గరకు కూడా రావడానికి లేదు. ఆ సరౌండింగ్స్ వరకు పూర్తి బ్లాక్ చేస్తారు. ఇంత భయం పెట్టుకొని ఏ మొహం పెట్టుకోవడానికి రాష్ట్రంలో ఎంత మేరకు చెట్లు శాతం తగ్గిపోయిందో ఈరోజు పర్యావరణ శాఖ మంత్రి లెక్కలు చూస్తే రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు. 500,000 చెట్లు దగ్గర దగ్గరంటే మామూలు విషయం ఉందంటారు. ఒక చెట్టు నాటితే అది పెద్దదవడానికి, అది మొక్క నుంచి వృక్షం అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎంత గొప్ప గొప్ప వృక్షాలు ఆయన నేల కాల్చింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే జిల్లాల వారీగా లిస్టు తీస్తే ఫస్ట్ లిస్టులో ఉంది చిత్తూరు. ఓ పక్క దేశంలోనే చెట్లు అంతరించిపోతూ ఉన్నాయి, అటవీ శాఖ ఏదైతే చెట్ల సంబంధించి సంఖ్య తగ్గిపోతూ ఉంది, రాష్ట్ర మనుగడే ఉనికిలో పడే పరిస్థితి. చెట్లు లేకపోతే మానవ మనుగడే లేదు, మానవ మనుగడే లేదు. అటువంటిది చెట్లు కొట్టేపించి మీ రాష్ట్రంలో ఇంత శాతం తగ్గిపోయిందయ్యా, చిత్తూరు ప్రధమస్థానం నిలిచింది. అంటే చిత్తూరు అటవీకి ప్రసిద్ధి అండి, ఎన్నో రకాల శేషాచలవనులు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి దాంట్లో కూడా ఆయన చెట్లు తగ్గించారంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కుంభకోణంలో ప్రజలకే నష్టం కాకుండా ప్రకృతికి కూడా నష్టం చేశాడు, ప్రకృతిని కూడా దోచుకున్నాడు అని చెప్పడానికి ఇదో ఉన్న ప్రకృతి. 2014లో హుద్దుద్ తుఫాన్ వచ్చింది, అప్పుడు విశాఖపట్నం అంతా సర్వనాశనం అయిపోయింది అంటారు. అప్పుడు మొత్తం చెట్లన్నీ అసలు ఒక్క ఆకు కూడా లేకుండా కూలిపోయినాయి, మొత్తం అన్ని విరిగి పడిపోయినాయి అంటారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల వృక్షాలని వృక్షజాతులను తెప్పించి మళ్ళీ విశాఖపట్నం మొత్తం నాటించారు. ఆ మొత్తం విశాఖపట్నం అంతా ఇవాళ పచ్చగా కలకలాడుతూ ఉంది. వాటిల్ని కూడా మళ్ళీ అంటే 2014 నుంచి 24 పదేళ్లలో ఈ మళ్ళీ పెద్ద పెద్ద వృక్షాల కింద ఎదిగిపోయినాయి. వాటిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు, తన సభలకు వెళ్ళినప్పుడు అవి కూడా నరికించాడు. మళ్ళీ అది నాటేవాడికి నరికేవాడికి ఉన్న తేడా, నాటేవాడికి నరికేవాడికి ఉన్న తేడా అంటే 100%. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు అనే బృహత్తర కార్యక్రమం దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నీరు చెట్టు స్థాపించి రాష్ట్రం అనేది దేశంలోనే పచ్చదనానికి సంబంధించి గ్రీనరీకి సంబంధించి సుమారుగా మన రాష్ట్ర ప్రభుత్వం 200 అవార్డులు అందుకుందంటే నమ్ముతారా? ఎస్. ఒక కొత్త ఏదైతే సాధారణ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి, దానికి చెట్లు ఎంతో మూల కారకాలు. మన దేశంలో చెట్లకు సంబంధించి ఎంతో ప్రయత్నం ఉంది. నేడు విదేశాల్లో ఎక్కడా లేని చెట్లు వీటన్నిటికి సంబంధించి కావచ్చు, బయోకెమికల్స్ వీటన్నిటికీ పుట్టింది కేంద్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రం అండి. అందులో మన దేశంలో ప్రధానంగా చెప్పుకునేది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో ఎర్రచందనం దగ్గర నుంచి అనేక రకమైన మూలికలు కూడా దొరుకుతూ ఉంటాయి. మన దగ్గర నల్లమల అడవులు కావచ్చు, శేషాచలం అడవులు కావచ్చు, ఇలా అనేక ప్రత్యేకమైన అడవుల ద్వారా అనేక ప్రకృతి సంబంధాలు కొన్ని వేల కోట్ల విలువైన సంపద మెడిసిన్ తయారవుతా ఉంది. వేప చెట్టు ద్వారా, పసుపు చెట్టు ద్వారా, తులసి చెట్టు ద్వారా ఇటువంటి చెట్లన్నీ ఎంతో మనకి ఇంత మేలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ చెట్ల విలువను గుర్తించి ఇంకా చెట్లను నాటాలి, ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్ చేద్దాము అనే బృహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చిన మాట వాస్తవం కాదంటారా? ఎంతమంది ఒక ఛాలెంజ్గా తీసుకొని, దాన్ని ఛాలెంజ్గా తీసుకొని, దాన్ని ఉదాహరణ తీసుకొని కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు గ్రీన్ ఛాలెంజ్ పథకాన్ని ప్రవేశపెట్టలేదంటారా? ఇలా దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ చేశారు ఆయన గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి. ఈయన ఒక చిన్న స్థాయి ప్రతామహుడు గారు కూడా చెప్పుకోబడ్డారండి, కొత్త కొత్త వంగడాలు ఎలా సృష్టించాలి, ఇలా ఒక ప్రత్యేక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఈయన మాత్రం నరకడంలో రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఆయన పేరు ఏంటి? వీరప్పన, స్మగ్లర్ వీరప్పన. ఈయన కూడా ఇంకో స్మగ్లర్ పోటీకి పోటీ పడి రాష్ట్రం మొత్తం నరికే చెట్లు ఒక్కటి కూడా ఉండకుండా పోనీ ఆయన ఇంటి దగ్గర కూడా చెట్లు లేవండి. ఏది తాడేపల్లిలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కరకట్లో ఉంటారు, ఆయన ఇంటి దగ్గర ఒక్క చెట్టు ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కరకట్ ఇంటి చుట్టూ చెట్లే, ఆ రోడ్డు చుట్టూ చెట్లే. ఆయన వెళ్ళారు మార్గం మొత్తం అంతా కూడా పచ్చగా ప్రకృతి గాల్లో ఆహ్లాదిస్తూ ఈయన వాడు చేస్తూ ఉంటాడు. ఆయన పక్కకి ఏదైతే కృష్ణనది అనుకుని ఈయన ఒక ఇల్లు అసలు మొత్తం ప్యాలెస్, ఒక్క చెట్టు మొత్తం కాంక్రీట్ గోడలు, ఆ చుట్టూ చూసారు మీరు గ్రిల్ మొత్తం ఆర్టిఫిషియల్. మళ్ళీ అసలు చెట్లను పెంచుకోవచ్చు కదా, చెట్లలో కెమెరాలు పెట్టుకుని ఏదో చేసుకోవచ్చు కదా. ఆ పచ్చదనం గ్రిల్ పెట్టుకుని ఆ గ్రిల్స్ కి గ్రీన్ కలర్ కోటింగ్ మళ్ళీ ఆర్టిఫిషియల్. ఏం చేద్దామనండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో పచ్చదనం పెంచాల్సిన ఒక ముఖ్యమంత్రి హోదా ఉంటే ప్రతిది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఒక రోల్ మోడల్ గా తీసుకుంటూ ఉంటారు. ఈయన్ని ఏ రోల్ మోడల్ గా తీసుకున్నా వీరప్పన్ లాంటి వ్యక్తులు రోల్ మోడల్ గా తీసుకుంటారు. అది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇంకా దీనికి మించి మాట్లాడుకోవడం మన దగ్గర జరుగుతారు. ఇలా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి దరిద్రాలు ఇక రోజుల తరబడి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనం ఈయన చేసిన దరిద్రాలు ఇన్ని అన్ని కాదు, ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాత్రం మనకు వద్దండి. మన జీవితంలో మళ్ళీ ఇటువంటి ముఖ్యమంత్రిని మనం తెచ్చుకోవద్దండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారిని జీవితకాల ముఖ్యమంత్రిగా చేసుకుందామండి. ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.